బ్యాక్ టు బ్యాక్ మరో బ్రేకింగ్ అందుతోంది. ఇది కూడా ట్రిపుల్ ఆర్ సినిమాకు సంబంధించి. తూర్పు గోదావరి జిల్లాలో తాటిపాక సెంటర్ లో ట్రిపుల్ ఆర్ సినిమా బెనిఫిట్ షో టికెట్ల కోసం రోడ్డుపై బైఠాయించారు రాజోలు ఎంపీపీ కేతా శ్రీనివాస్. రాజోలు దీవిలో ట్రిపుల్ ఆర్ సినిమా హక్కులు తనవేనని, నచ్చిన రేట్లకు అమ్ముకుంటానని, టికెట్లు మొత్తం తనకే కావాలంటూ థియేటర్ ముందే బైఠాయించారు ఎంపీపీ శ్రీనివాస్. దీంతో ట్రాఫిక్ భారీగా స్తంభించింది. అభిమానుల సందడైతే మామూలుగా లేదు. హీరోల కటౌట్లకు పాలాభిషేకం చేస్తున్నారు, పోలవాన కురిపిస్తూ ఉన్నారు. సినిమా చూసేందుకు లారీలలో కూడా వస్తున్నారు. కాకినాడలో ఎన్టీఆర్ రామ్ చరణ్ ఫ్యాన్స్ హంగామా చేశారు. లారీలో థియేటర్ల వద్దకు తరలొచ్చారు ఎన్టీఆర్ అభిమానులు. ఎన్టీఆర్ జెండాలతో థియేటర్ల దగ్గర సందడి చేశారు. కాకినాడలో తారక్ చరణ్ ఫ్యాన్స్ షోలకు విడివిడిగా థియేటర్లు కేటాయించారు. రాత్రి నుంచి కూడా థియేటర్ల వద్ద కోలాహలం నెలకొంటే తెల్లారి గట్ల 2 గంటల నుంచి కూడా చాలా చోట్ల ఈ బెనిఫిట్ షోలు పడ్డాయి. అయితే తాటిపాకలో ఉన్నటువంటి శ్రీలక్ష్మి థియేటర్ వద్ద మాత్రం టికెట్ల విషయాల్లో ఫ్యాన్స్ కి థియేటర్ యాజమాన్యానికి కాస్త గందరగోళం నెలకొడంతో ఫ్యాన్స్ అంతా కూడా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంతా కూడా రోడ్డు మీద బయటాయించారు. పోలీసులు వ్యవహరించుకుని వెంటనే టికెట్ ఇప్పించాలంటే స్థానిక ఎంపీపీ కేతా శ్రీనివాస్ రోడ్డుకి బయటాయించి అడ్డంగా కూర్చోవడంతో ఫ్యాన్స్ తో గందరగోళం నెలకొంది. మరోపక్క థియేటర్ యాజమాన్యం కూడా దిగొచ్చు అంటే 600 రూపాయల టికెట్ ను 1000 రూపాయలు కమ్మడం, ఇంకా 1300 కమ్మడంతో ఈ నేపథ్యంలోనే కేతా శ్రీనివాస్ ఎంపీపీ రోడ్డు మీద బయటాయించాడు. యాజమాన్యం దిగొచ్చి ఖచ్చితంగా మీకు టికెట్లు కేటాయించాలని మాట్లాడడంతో మళ్ళీ విరమించుకున్నారు. అయితే కొన్ని చోట్ల కాకినాడలో మాత్రం 2 థియేటర్లు ఏర్పాటు చేశారు. ఎన్టీఆర్ ఫ్యాన్ సంబంధించినటువంటి సూచించిన ఒక థియేటర్, అయితే ఇటు రామ్ చరణ్ అభిమానులకు సంబంధించినటువంటి మరో థియేటర్ కూడా ఏర్పాటు చేశారు. లారీలో భారీగా థియేటర్ కు తరలివచ్చారు. మొదటి షోకే బెనిఫిట్ షోకే హిట్ టాక్ ను సొంతం చేసుకోవడంతో ఇటు ఎన్టీఆర్ ఫ్యాన్స్ తో పాటు రామ్ చరణ్ ఫ్యాన్స్ కూడా సంబరాలు చేసుకుంటారు. చిన్న చిన్న ఇలాంటి చిన్న చిన్న అల్లరులు తప్ప ఇక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు అయితే చోటు చేసుకోలేదు. ఇక ఒంగోలులో అయితే ఒక ఇంట్రెస్టింగ్ సీన్ కనిపించింది. ఎన్టీఆర్ పోస్టర్ కు పాలాభిషేకం చేస్తూ సినిమాకు వచ్చిన వారిలో జోష్ నింపారు ఫ్యాన్స్. ఎన్టీఆర్ సీఎం కావాలంటూ నినాదాలు చేశారు నందమూరి అభిమానులు. మనం చూస్తున్నాం జూనియర్ ఎన్టీఆర్ కటౌట్ కు పాలాభిషేకం చేస్తున్నారు. కాబోయే సీఎం మా జూనియర్ ఎన్టీఆర్ అంటూ ఫ్యాన్స్ అంతా కూడా నినాదాలు చేస్తున్నారు. ఎక్కడ చూసినా సరే చరణ్ తారక్ ఫ్యాన్ల సందడి కనిపిస్తూ ఉంది. థియేటర్ల దగ్గర ఎక్కడ చూసినా సరే అభిమానుల సందడి ఎలా ఉందో కూడా మనం చూసాం. లారీలలో తరలొస్తున్నారు. ఎక్కడ చూసినా పాలాభిషేకాలు పూలవారాలు కనిపిస్తున్నాయి. చప్పట్లతో తమ అభిమాన తారక్ కాబోయే సీఎం అంటూ నందమూరి అభిమానులంతా కూడా ఈలలు వేస్తూ కూడా నినాదాలు చేస్తున్నారు, పాలాభిషేకాలు చేస్తున్నారు.